అందరికీ నమస్కారం అండి. మాది వజ్రపుత్తూర్ మండలం, వజ్రపుత్తూర్ హెడ్ క్వార్టర్. నా పేరు పుత్తం కృష్ణారావు. మా ఆవిడ 4 సంవత్సరాల నుండి స్టార్ట్ అయింది క్యాన్సర్ వచ్చి. ఆవిడకి నేను ఫార్మ్లో ఉండి డబ్బులు పంపించి దగ్గర దగ్గర 15 లక్షల నుండి 20 లక్షల వరకు వచ్చేయండి. లేటెస్ట్గా ఒక 4-5 మాసాల కిందటను ఎన్ఆర్ఐ హాస్పిటల్లో లాస్ట్ చెక్ ఆ నెల తాలూకుదైతే ఏ నెల చెక్ చేస్తే ఆ నెల ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వస్తాయంటే పెట్టాము 130,000 రూపాయలది. దానికి 50% 60,000 రూపాయలు వచ్చింది. దానికి కూడా నేను ఎమ్మెల్యే ఆఫీస్కి రాత్రి 11 గంటల వరకు 3-4 సార్లు వెళ్ళడం జరిగింది. ఆ వెళ్ళిన తర్వాతను అది మా ఊర్లో కొంతమందికి తెలిసింది ఆ చెక్ వచ్చిన తర్వాతను. అయితే ఎవరైతే నాతో ఒక అబ్బాయి వచ్చి పెట్టాడో వాళ్ళ మీదకి కోప పడ్డారు అందరూ. నువ్వు చిన్నగా ఉంటాడు, నువ్వు ఇప్పుడు వెళ్ళి పెట్టేసి ఇచ్చేస్తే ఊర్లో మేమున్నా మాకు చెప్పాలి కదా, నువ్వు ఎలగేస్తావు చూస్తామనేసి ఆ అబ్బాయి మీద ఇదయ్యింది. ఆఖరికి నాకు తెలిసి మరి నేను ఎందుకు ఒక టీడీపీ కార్యకర్తను అయినందుకు ఒక మానవత్వం లేకుండా మా ఊరు ఆపారు. దాని విషయంలో నాకు ఆఫీస్కి చెక్ వచ్చిన తర్వాత ఒకసారి పిలిచారు, కొండవ వేసుకుంటే ఇస్తామనేసి. నాకు ఆ డబ్బులు అవసరం లేదు, ఒక మనిషి మానవత్వం ఉండాలి కానీ పార్టీ ఈ పార్టీ అయిపోయింది ఆ పార్టీ అనేసి రేపు పొద్దున్న పార్టీలు మారుతాయి, ప్రభుత్వాలు మారుతాయి, అలాంటి మానవత్వం లేకుండా ఇది చేయకూడదు. 3 నెలల కిందట మా ఆవిడ కూడా చనిపోయింది. చనిపోయి మా ఆవిడ లాస్ట్ వరకు తీసుకొచ్చేయండి 60,000 రూపాయల చెక్ దేనికైనా పనికి వస్తుంది అంటే అప్పుడు బయలుదేరాను. బయలుదేరిన తర్వాత రాజకీయం చేసి మా ఊరి నుండి ఒక అతను వైసీపీలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఆయనతో వచ్చి అదే రోజు నాకు రమ్మనడం జరిగింది. నేను ఏంటంటే పార్టీ పరంగా దాపారు కాబట్టి మరి నాకు అవసరం లేదు.